ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో కొన్ని ఆయిల్ పెట్టుకుందాం పోపుకి సరిపడా. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ అన్నా పర్లేదు, ఎందుకంటే మనం రైస్లోకి తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు పోపు వేస్తున్నాను అన్నమాట. కొంచెం ఆవాలు, కొన్ని జీలకర్ర, నా దగ్గర పల్ప్ తక్కువ ఉందండి అందుకే అన్ని తక్కువ క్వాంటిటీలో వేస్తున్నా, పసుపు. సో అంతే, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు. సో ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తున్నా, అలాగే పచ్చిమిర్చి. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఇందులోకి తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే నేను జ్యూస్లో వేసాను కాబట్టి వేయట్లేదు. అలాగే ఉల్లిపాయలు. సో ఇవి కొంచెం వేగాలన్నమాట, తర్వాత సాల్ట్ వేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్. సో కొంచెం కొబ్బరి తురుము కూడా వేస్తున్నానండి, సరిపోతుంది. మీరు ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇలా మన క్యారెట్ పల్ప్ వేసేసానండి. ఈ కలబెట్టుకొని వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా కొంచెం డ్రైగా కర్రీలాగా చేసుకోవాలండి. మీరు కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎగ్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే మనం ముందుగానే కొంచెం ఎగ్ని ఫ్రై చేసి సెపరేట్ తీసి పెట్టుకొని కర్రీ బాగా దగ్గర పడ్డాక చివరిగా కలిపేసుకోవాలండి. మీకు కారం సరిపోలేదు అనుకుంటే మీరు కారం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీర చివరిగా గార్నిష్ చేసుకోండి. సో ఇందులో తడంతా పోయి రవ్వరవ్వగా వచ్చేదాకా మనం బాగా వేపుకోవాలండి. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను, మిరప పొడి వేయట్లేదు ఎందుకంటే నేను పచ్చిమిర్చి వాడాను కాబట్టి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో చివరిగా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంది, టేస్ట్ కూడా నిజంగా బాగుంటుంది. మీరు కొంచెం ఎక్కువ నూనె వేసుకొని బాగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది.